మీరు చెప్పండి మీ మాటల్లో ఈ సినిమా గురించి. యాక్చువల్లీ అడ్వాన్స్ గురించి ప్రతిసారి చెప్తుంది, ఇదే గుర్తుకొస్తున్నాయి అడ్వాన్స్ అడ్వాన్స్ అనేది. బట్ అలా లేదు, యాక్చువల్లీ సినిమా చాలా మంచిగా తీసామనుకుంటున్నాం అందరం కలిసి టీం అంతా. సో ఫస్ట్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడాలంటే హీరో గురించి మాట్లాడాలి. ఎందుకంటే జస్ట్ నేను ఒక 50 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ చేస్తే, ఆయన తనకు నచ్చి ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాడు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఓకే, యాజ్ యాక్టర్గా అంటే యాక్టర్ గురించి ఆయన గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రూవ్డ్ యాక్టర్. సో సంభవన తర్వాత ఆయన మంచిగా యాక్టింగ్ గురించి చాలా మంచి పేరు వచ్చింది. సో ఈ సినిమాలో యాక్టింగ్ గురించి డెఫినెట్గా 21st తర్వాత ఈయన యాక్టింగ్ క్యాపబిలిటీస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని విషయం మీకు కూడా తెలుస్తుంది. సో అంటే ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు గారి రేంజ్ ఇలా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సో అట్ ద సేమ్ టైం హీరోయిన్ నభా నటేష్. సో అమ్మాయి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, డెఫినెట్గా అందరికీ లవబుల్ క్యారెక్టర్. సో చాలా ఎనర్జెటిక్ గర్ల్ అమ్మాయి, చెప్పాలంటే లైక్ ఈక్వల్ టు రెడ్బుల్ గర్ల్ నచ్చు అమ్మాయిని, అంత బాగా చేసింది అమ్మాయి. అలాగే మా కెమెరామెన్ సురేష్ గారు, థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్లీ ఐ థింక్ చాలా హార్డ్ వర్క్ చేశాడు డిఐతో, డిఐ నిమిషాల్లో కానీ నాతో చాలా పేషెన్స్ ఉన్నాడు, నన్ను ఓపిక భరించాడు, థ్యాంక్ యూ బ్రో. అండ్ ఎడిటర్ గారు చోటకే ప్రసాద్ గారు, నిజంగా ఐ లవ్ దట్ గై, నిజంగా చాలా చాలా బాగా చేశాడు ఎడిటింగ్ అనేది. ఎడిటింగ్ అంటే బేసిక్గా ఒక సీన్లో ఒక ఎమోషన్ కానీ ఒక ఫీల్ కానీ, అంటే ఎమోషన్ని ఫీల్ ఉండాలని గుడ్ ఉండాలని కానీ జస్ట్ ఒక 4 ఫ్రేమ్స్ తేడా ఉంటాయి. ఆ 4 ఫ్రేమ్స్ ఆయనకు బాగా తెలుసు, అంటే చాలా బాగా కట్ చేస్తారు. నిజంగా ఐ లవ్ దట్ గై, మేబీ సార్ ఉన్నారు అనేది తెలియదు నాకు. థ్యాంక్ యూ సార్, మీతో వచ్చిన చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ నో ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ అందరు సీనియర్ పీపుల్ సైడ్ అందరూ హీరో గారు కానీ హీరోయిన్ అందరూ మూవీస్ చాలా వర్క్ చేశారు, మేబీ నేను ఒక్కనే వర్క్ చేయింది. సో అందరూ నన్ను జస్ట్ నా విజన్ కోసం అందరూ వర్క్ చేశారు, చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్, దట్స్ ఇట్.